ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి కురిసిన వర్షాలకు పెద్ద చెరువు నిండి మట్టలు దూకడంతో గంగపట్నం గంగాదేవి కళ్యాణం నిర్వహించారు. అనంతరం చెరువులో గంగమ్మ తెప్పను వదిలారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఎలిసాని దేవయ్య మాట్లాడుతూ గ్రామంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయని, గ్రామ పురోహితుని సూచనలతో శివాలయంలో శివుని మీద అభిషేకం చేయాలని చెప్పగా అదే రోజు నుంచి వర్షాలు కురవడంతో పెద్ద చెరువు నిండితే గంగమ్మ తెప్ప తీస్తానని మొక్కగానే సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువు నిండి మత్తడి దూకడంతో గంగమ్మ తల్లికి గంగమ్మ తెప్ప మొక్కులు తీర్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దేవయ్య, వైస్ చైర్మన్ మీస శ్రీనివాస్, దోరెల్ల బారయ్య, జ్వాల భిక్షపతి, తాళరాజు, కంచం మంజుల, నరసింహులు, మీస శ్రీనివాస్, చోల మల్లేశం, మీస శంకర్, గజ్జల రాజు, ఎందండి నరసింహారెడ్డి, ఆరుట్ల మహేష్ రెడ్డి, మిడిదొడ్డి బాలయ్య, బండి ఎల్లం, ఎదునూరి రామచంద్రం, అన్నమనేని రాజు, కోడే శ్రీనివాస్, సుంచు మల్లయ్య, గడ్డి రాజు, శీలం స్వామి, సద్ది మధు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మండలం అందరు పెద్ద మనుషులు అందరు రైతులు ఈ కాలం కాక బాగా ఇబ్బందులు ఉన్న అప్పట్ల దున్న పొలాలు కూడా ఎండిపోయినాయి. అందరం కలిసి రైతులం లింగం మీద నిలిపోతామని పంతులెట్టుకు వచ్చినాం. పంతులు బుజారు నాడు పోయి మనడు ఆనాడే ఈ తుంపురు తుంపురు వర్షాలు చాలా అయినాయి. చాలా ఉడితే పోసం జరగలే. అక్కడ నుంచి పంతులెట్టుగానే మొక్కిన గంగా తల్లికి పంతం ఎత్తా చెరువు నెడితే అన్ని రకాల మంచి ఉండాలని పూజలు చేసుకుంటా పూజలు చేస్తా నేను చెరువు తప్పకుండా నిండాలని చెప్పి నేను మొక్కిన. ఇవాళ ఆ కార్యక్రమం పూజలు చేసడానికి గ్రామస్తులందరూ కలిసి అందరం కలిసి ఇలా చేసినాం. అంత మంచిగా ఉండాలి అన్ని రకాల అందరం మంచిగా ఉండి పంట పొలం గోదాగొట్టు రైతులు పిల్లజలు అంతా మంచిగా ఉండి అందరం మంచిగా సంతోషంతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.